హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది NCB. హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకు చేసిన పార్సిల్లో 3 కేజీల డ్రగ్స్ సీజ్ చేసింది. పక్కా సమాచారంతో కొరియర్ ఆఫీసులో NCB తనిఖీలు చేసింది. చెన్నైకి చెందిన వ్యక్తి డ్రగ్స్ పార్సిల్ చేసినట్లు గుర్తించింది. దాంతో నిందితుడిని పట్టుకునేందుకు చెన్నై వెళ్లారు అధికారులు. అయితే కొరియర్ ఆఫీసులో అతడు నకిలీ ఐడి కార్డు ఇచ్చినట్లు తేల్చారు. 2 రోజులు చెన్నైలో గాలించి చివరికి నిందితుడిని పట్టుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో విశాఖలో ఒకరిని, హైదరాబాద్ లో 3 బీహారీలను అదుపులోకి తీసుకున్నారు NCB అధికారులు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరస్పాండెంట్ రమేష్ వేట్ల అందుబాటులో ఉన్నారు ఫోన్ లైన్ లో. రమేష్ వేట్ల, హైదరాబాద్ లో మరొకసారి భారీగా డ్రగ్స్ ని స్వాధీనపరుచుకున్నారు. మొత్తం MDMA తో పాటు మెపిట్రిన్ అనే 2 డ్రగ్స్ కూడా అధికారులు స్వాధీనపరుచుకున్నారు. అయితే ఇది ఒక పార్సల్ ఆఫీస్ లో ఈ డ్రగ్స్ ను స్వాధీనపరుచుకున్న NCB అధికారులు బెంగళూరు హైదరాబాద్ NCB అధికార జాయింట్ ఆపరేషన్ లో దీన్ని స్వాధీనపరచుకోవడం జరిగింది. అయితే చెన్నై చిన్న ఒక వ్యక్తి ఇచ్చిన సమాచారం వరకు ఇది ఒక పార్సల్ ఆఫీస్ లో దీన్ని స్వాధీనపరచుకున్నట్లు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి ఏకంగా ఆస్ట్రేలియాకి MDMA ఎప్పిడ్ని ఈ 2 డ్రగ్స్ కూడా ఆస్ట్రేలియాకు పార్సల్ చేస్తున్న సమాచారం రావడంతో ఈ మేరకు అధికారులు ఒక పార్సల్ కార్యాలయంలో సోదాలు చేయగా మొత్తంగా 3 కిలోల పైచులకు MDMAతో పాటుగా భారీ ఎత్తున పిల్స్ కూడా స్వాధీనపరుచుకున్నారు. అయితే ఇది అంతర్జాతీయ మార్కెట్ లో కొన్ని కోట్ల రూపాయలు విలువ చేస్తుందని చెప్పి అధికారులు అంటున్నారు. అయితే హైదరాబాద్ లో ఈ పార్సల్ చేసిన వ్యక్తి ఎవరు ఏంటనే విషయాన్ని కూడా ఇప్పటివరకు సమాచారం లేదు. దీనికి సంబంధించి అధికారులు విచారణ చేస్తున్నారు. అయితే మరోవైపు ఇప్పటికీ వైజాగ్ సంబంధించిన ఒక వ్యక్తితో పాటు హైదరాబాద్ లో 3 బీహారీలను ఇప్పటికైతే అదుపులో తీసుకున్నారు. వీరి దగ్గర నుంచి సమాచారం సేకరిస్తున్నారు. వీరి దగ్గర నుంచి సమాచారం సేకరించిన మరికొన్ని అరెస్ట్ కూడా ఉండే అవకాశం ఉంది. అయితే హైదరాబాద్ ఫార్మాసిటికల్ కంపెనీలో తయారీ మెపిట్రిన్ డ్రగ్ పిల్స్ ను కూడా స్వాధీనపరుచున్నారు. ఏదో ఒక ఫార్మాసిటికల్ కంపెనీతో సంబంధాలు ఉండే రైట్. థ్యాంక్ యూ రమేష్ వెట్లా.